పెద్దపల్లి పట్టణంలో విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులుగా కట్టా రాజానందం, అధ్యక్షులుగా కట్టా సదానందం, ప్రధాన కార్యదర్శులుగా చింతల సత్యనారాయణ, కోశాధికారిగా భీమోజు సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఎర్రోజు రాజేందర్, నూతి నరసింహాచారి, ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి రమేష్, మియాపురం రమేష్, దేవరకొండ రాజు, విజయగిరి శ్రీనివాస్, అలువోజు నరసింహాచారి, గౌరవ ప్రధాన కార్యదర్శులుగా నాగుల మల్యాల కుమారస్వామి, పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గౌరవ అధ్యక్షులు కట్టా రాజానందం, అధ్యక్షులు కట్టా సదానందం, ప్రధాన కార్యదర్శి చింతల సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపులో సహకరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి, అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరంలోపు ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి పరిధిలో విశ్వ బ్రాహ్మణ కమిటీ వాళ్ళు అందరూ గుడికి కావలసిన కమిటీని ఏర్పాటు చేసుకుని అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, అలాగే కోశాధికారులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయించి వారు ఆ కమిటీ గుడి కమిటీ వాళ్ళందరూ తొందరలో ఈ పని పూర్తి చేసుకొని ఆ స్వామివారి దర్శనం అందరికీ సకల జనులకు ఉండాలి అని, ఆ స్వామివారి ఆశీస్సులు పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన విశ్వబ్రహ్మ కమిటీ సభ్యులు మనందరం కలిసికట్టుగా ఈ నిర్మాణం కోసం అందరం కష్టపడి పనిచేసి నిర్మాణం గుడి నిర్మించాలని ప్రతి ఒక్కరిని విశ్వబ్రహ్మణ సోదరులకు అందరికీ పేరు పేరున చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా మనకు సహకారం చేస్తాడు. ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు భూమి కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఆయన సహకారం తీసుకొని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల గుడి నిర్మాణం చేపడతామని ఆ బ్రహ్మగారి మీద ప్రమాణం చేసి మేమందరం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల ఖచ్చితంగా కట్టాలని ప్రతి ఒక్క సభ్యుడు కంకణం కట్టుకొని ముందు. ఈరోజు మాకు ఇక్కడ స్థలం ఇవ్వడం చాలా ఆనందదాయకం, చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే విశ్వబ్రహ్మణులను ఇంతవరకు గుర్తించిన వాళ్ళు ఉన్నారా లేరా మాకు తెలియదు, కానీ ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకెంతో సహకారం చేసి మమ్మల్ని మున్ముందుగా మీరు ఉండండి, మీకు తప్పకుండా ఆ గుడి నిర్మాణానికి మేము ఉంటాను, మీరు ముందుండండి అని చెప్పి మమ్మల్ని ముందుంచి వారు మాకెంతో మా మీద ఆప్యాయతతో ఈ గుడి నిర్మాణానికి స్థలం ఇవ్వడం జరిగింది. ఈ గుడి నిర్మాణాన్ని మేము వారి హయాంలో మా యొక్క గుడి నిర్మాణం చేసుకొని చిరకాలం వారి పేరు ఉండేటట్టుగా ఈ బ్రహ్మంగారి టెంపుల్ని ఆలయ నిర్మాణం చేస్తామని శ్రీశ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ముఖ్యంగా మన పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చినారు పర్మిషన్లు, కానీ మిగతా అన్నీ మేము తప్పకుండా సహకరిస్తామని అన్నారు. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి గారు వారి ప్రేమ ఆప్యాయతలతోటి మేము మాకు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది గ్రేటు, మరి మా అదృష్టమా అనే దాని మీద మేము భావిస్తున్నాము. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు, జిల్లా విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మరి వారికి కృతజ్ఞత ఉంటారు. అదేవిధంగా మరి మా యొక్క కుల బాంధవులు, విశ్వబ్రాహ్మణులు, గౌరవనీయులు, పూజ్యులు, అడిషనల్ కలెక్టరు శ్రీ వి లక్ష్మీనారాయణ గారు కూడా దీనికి మాకు ఎంతో సహకారం చేశారు. నిజంగా వారు ఇప్పుడు మరి ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా మాకు వారు తరతరాలు కూడా వారు మాకు గుర్తుంటారు. ఈ పెద్దపల్లి లోపల వారు చాలా మాకు ఎంతో సేవ చేసినట్టుగా చేశారు. మరి వారి పేరు కూడా స్థిరస్థాయిగా ఈ యొక్క టెంపుల్లో ఉంటుందని చెప్పి వారికి మేము అందరం కూడా కృతజ్ఞతలుగా, కృతజ్ఞతాభావంగా మేము ఉంటామని మేము చెప్తాం.